ఏంట్రా ఏం మాట్లాడతావా? మాట్లాడు, నువ్వు కూడా మాట్లాడు. ఏం మాట్లాడు, ఏం చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్. బాగా చదువుతున్నావా? ఏ స్కూల్? శ్రీ చైతన్య. శ్రీ చైతన్య? ఓయమ్మా, మంచి స్కూల్ కే పోతున్నావు. సార్, నా పేరు కూడా మీ పేరే. ఏం పేరు? చంద్ర ఆదిత్య. చంద్ర ఆదిత్య, చాలా నువ్వు చాలా తెలివైన వాడు, ఇప్పుడే హుషారుగా ఉన్నావు. పెద్ద అవుతాయినాక ఏం చేస్తావు? ఆర్మీ. ఆర్మీకి వెళ్తావు? శభాష్, దేశాన్ని కాపాడతావు, నమ్మకమేనా? గుడ్, కంగ్రాచులేషన్స్. దేశాన్ని కాపాడడానికి కావాలి నీలాంటి దేశభక్తి ఉండేవాళ్ళు కావాలి ఈ దేశానికి. మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్స్. ఎంతమంది మీరు? ఎవరు? నేను, సాయి, మా అమ్మ, మా నాన్న, మా తాత, మా నాని. ఓకే, గుడ్, బాగా చెప్పావు. సాయి ఏం చేస్తాడు? సెవెంత్ క్లాస్. నీకంటే పెద్దోడు. వాడు బాగా చదువుతాడు, నువ్వు బాగా చదువుతావా? సాయి. సాయి, నువ్వు మంచోడా వాడు మంచోడా? నేను. అక్కడ స్వార్థం వచ్చిందండి. నీలో ఎవరు చెప్పాలి? అమ్మ చెప్పాలి, అవునా కాదా? అమ్మని చెప్పాను, ఏం చెప్తుందా? ఎవరు మంచోళ్ళమ్మా? సాయి. కామ్ సార్, నేను కొంచెం ఫాస్ట్. అదేమ్మా, ఇద్దరు మంచోళ్ళు అంటావు నువ్వు తల్లి. తల్లి ఎప్పుడు ఒక కొడుకు సైడ్ తీసుకోదు, ఇద్దరిని నచ్చ చెప్తాది. గుడ్, ఓకే అమ్మా. సార్ నమస్కారం. సార్, నా పేరు కృష్ణప్రియ. సార్, మీరు ఎప్పుడు సంక్షోభంలో అవకాశాలు చూసి ఎత్తుక్కోవాలి అంటారు. మొన్న శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా సార్, దాంట్లో ఎప్పుడు పోలవరం కంప్లీట్ అయ్యింది అంటే మీరు చెప్పలేదు కదా సార్. నా తల్లి చాలా తెలివి ఎక్కువ అయిపోయింది అందరికి. ఇప్పుడు పోలవరం వచ్చింది. ఇష్యూ ఏంటంటమ్మా, అక్కడ డయాఫామ్ వాల్ ఒకటి ఉంటుంది, మీకు అందరికి రాష్ట్రంలో ఉండే అందరికి అర్థం కావాలి. పోలవరంలో నదిలో ప్రాజెక్ట్ వస్తుంది, ఎక్కడైనా సరే నదికే అడ్డంగా కడతాం. పోలవరం నదినే తిప్పి ప్రాజెక్ట్ కడుతున్నాం. ఈ నీళ్లు పక్కకు తీసుకొచ్చి అక్కడ ఎర్త్కమ్ డ్యామ్ అంటే ఒక పెద్ద డ్యామ్ కడతాం. పోలవరంలో ఏంటంటే కిందన పొరలన్నీ ఇసుక పొరలు ఉన్నాయి, నీళ్లన్నీ వెళ్ళిపోతాయి. అవి అరెస్ట్ చేయాలి. అది అరెస్ట్ చేయాలంటే ఒక స్పెషల్ టెక్నాలజీతో 95 మీటర్ల వరకు ఒక కట్టడం కట్టాలి. ఒక స్పెషల్ టెక్నాలజీతో ఒక పెద్ద కట్టడం కడతాం. దానికి జర్మనీ కంపెనీ వచ్చి మొత్తం వేశారు, దాన్ని డయాఫామ్ వాల్ అంటారు. అది నేనేం చేశానంటే పోలవరంలో 6 నెలలే పనులు అవుతాయి. జూలై నుంచి వర్షాలు వస్తాయి, డిసెంబర్ వరకు వరదలు ఉంటాయి. డిసెంబర్లో ప్రారంభిస్తే మళ్ళీ మేకంతా పూర్తి చేయాలి. జూన్లో మళ్ళీ వర్షాలు పడే పరిస్థితి వస్తుంది. 6 నెలలే వర్కింగ్ సీజన్. నేను కష్టపడి 2 సీజన్లో ఆ డయాఫామ్ వాల్ పూర్తి చేశాను, చాలా ఇబ్బందులు పడి. తర్వాత స్పిల్ వే కట్టాం, అవన్నీ పూర్తయినాయి. ఈ పని చేయాలంటే, ఎర్త్కమ్ డ్యామ్ కట్టాలంటే పక్కన 2 వాల్స్ కట్టాలి, అవి కాఫర్ డ్యాములు అంటారు. దానికి కూడా నీళ్లని రాకుండా కొంతవరకు డ్రౌటింగ్ చేయాలి. డ్రౌటింగ్ కూడా చేసి అక్కడి నుంచి కట్టుకొని రావాలి. కరెక్ట్గా నేను అధికారంలో ఓడిపోయింది, మేలో ఓడిపోయాం. మే జూన్ వరకు కానీ పనిచేసి ఉంటే డయాఫామ్ వాల్స్ అన్ని పూర్తి చేసేసి ఉంటే నీళ్లు అక్కడికి వచ్చేటి కాదు. ఒక చిన్న గ్యాప్ ఉంటే కాంట్రాక్టర్ని మార్చారు, ఆఫీసర్లు మార్చారు. వర్షాలు వచ్చాయి, 2 ఏళ్లు పట్టించుకోవాలి. నీళ్లన్నీ వచ్చి డయాఫామ్ వాల్ కింద నుండేదంతా సుడులు తిరిగి, ఎందుకంటే అవి పెద్ద ఎత్తున 20 లక్షలు 30 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. దేశంలోనే ఎక్కువ నీళ్లు ప్రవహించే నది గోదావరి. ఇప్పుడు ఆ నీళ్లన్నీ వచ్చి సుడులు కొట్టేసింది, కిందన మట్టి అంతా ఇసుకంతా తీసేసి కొట్టుకొని వెళ్ళిపోయింది. ఆ సుడులతో కాఫర్ డ్యామ్ దెబ్బతినింది, డయాఫామ్ వాల్ దెబ్బతినింది. ఇప్పుడు నువ్వు అన్నట్టు సిడబ్ల్యూసి మన దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది అతిపెద్ద టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, వాళ్ళు చెప్పింది ఫైనల్. ఇప్పుడు వాళ్ళు కూడా చేతులు తీశారు, దీన్ని ఏం చేయాలన్నా మాకే అర్థం కావడం లేదని. అక్కడ డయాఫామ్ వాళ్ళు కట్టింది నేను
446 కోట్లతో డయాఫ్రమ్ వాల్ 2 సీజన్లో పూర్తి చేశాను. ఇప్పుడు 3 దిక్కుల్లో 33% కోసకపోయింది, దెబ్బతినింది. దానికి 447 కోట్లు అవుతుంది. ఈ 3 దిక్కుల రింగ్ బండమారి వేసి కట్టేస్తే అయిపోతుందంటే అది కూడా మేము చెప్పలేము. ఒకవేళ మొత్తంగానే డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే 990 కోట్లు అవుతుంది. అది 990 కోట్లు, రిపేర్ చేయాలంటే 447 కోట్లు, ఒరిజినల్ గట్టిపై ఖర్చు పెట్టింది 446 కోట్లు. పైనుండే కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి, అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు అరెస్ట్ చేయకపోతే ఇది కట్టలేము. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలో నేను ఇంజనీర్ని కాదు, నాకు తెలియదు. నేను అడ్మినిస్ట్రేటర్ని, నేను కట్టాలని తపన ఉంది. దాన్ని ఏం చేయాలో ఇంజనీర్లు చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అమెరికాలో ఉండే 2 ఎక్స్పర్ట్లని, కెనడాలో ఉండే ఇంకొక 2 ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి ఇప్పుడు పని అంతా చూస్తున్నారు, ఇన్స్పెక్షన్ చేశారు, నిన్న మొన్న వచ్చారు. వాళ్ళు మొత్తం స్టడీ చేస్తున్నారు. ఏమి ఇవ్వాలో వాళ్ళు ఇచ్చిన ఆలోచనలు ఇచ్చిన తర్వాత పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ఇప్పుడు దీంతో ఏమైంది, ఆయన నేను రివర్స్ టెండర్ అన్నాడు, 500 కోట్లు 600 కోట్లు ఆదా చేస్తా అన్నాడు. ఇప్పటికి నష్టం ఎంత తెలుసా తల్లి, 70,000 కోట్లు ఇప్పటికి, అది 100,000 కోట్లు పెరుగుతుంది. ఒక దుర్మార్గుడు దుర్మార్గమైన ఆలోచనతో పోలవరాన్ని గోదావరిలో ముంచాడు. మళ్ళా అడ్డదుడ్డంగా ఆర్గ్యూ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఆ రోజు పెద్దలందరూ వారించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అది, పీపీఏ అని ఉంటుంది, అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రికి చెప్పారు, నువ్వు తొందరపడుతున్నావు, తొందరపడద్దు, గతంలో కూడా మారు జరిగింది, మీరు వెయిట్ చేయండి అని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్రటరీ చైర్మన్ దానికి ఆయన ఒక లెటర్ రాశాడు, తొందరపడద్దండి, 2 రోజులు వెయిట్ చేయండి, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని, తొందరపడి మీరు నిర్ణయం తీసుకుంటే రేపు పాత కాంట్రాక్టరు కొత్త కాంట్రాక్టర్ ఇద్దరి మధ్యలో ప్రాజెక్టు మునిగిపోతే ఎవరిని అడగా తెలియదు, ఎవరికి జవాబుదారితనం తెలియదని చెప్పినా వినకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. ఇది టెక్నికల్ సబ్జెక్ట్ అయినా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అమరావతి ఉంది, ఎందుకు మానేశాడమ్మా చెప్పండి మీరు. హైదరాబాద్లో నేను హైటెక్ సిటీ కట్టాను, వీళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన వస్తాను హైటెక్ సిటీ కొట్టేసి ఉంటాడు అనుకోండి, ఏమయ్యేది? హైదరాబాద్ ఆగిపోయేది కదా. ఇక్కడికి వస్తానే ప్రజావేది కూల్చేశాడా లేదా, నిలిపేశాడా లేదా, తప్పుడు ఆరోపణలు పెట్టాడా లేదా? భూములు మీవి, ఇచ్చింది ల్యాండ్ పోలింగ్లో, మీకు ఇప్పటికి కూడా నేనేం చేస్తున్నాను, కౌలు ఇస్తున్నాను, 10 ఏళ్ళు ఇస్తానని 10 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి ఆలోచిస్తున్నాం. అలాంటిది అవినీతి జరిగిపోయింది, నాకు ఇల్లు కూడా లేదు కట్టుకోవడానికి, ఇంటి జాగా కూడా లేదు, ఇప్పుడు ఎత్తుక్కుంటున్నా, నేనేదో భూ కబ్జా చేశాను కేసు పెట్టి. ఎప్పుడు కూడా పిచ్చి కుక్క మంచి కుక్కను కూడా పిచ్చి కుక్క పిచ్చి కుక్క అంటే మీరేం చేస్తారు, అది మంచి కుక్క పిచ్చి కుక్క తెలియదు, మనిషి కుక్క రాయేసి ముందు చంపేస్తారు దాన్ని. అదే మరి చేశాడు అమరావతి, అవునా కాదా? ఇదే జరిగింది.